సీఎం రమేష్ నివాసం కార్యాలయాల్లో రెండవ రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని రమేష్ నివాసంలో అర్ధరాత్రి వరకు సోదాలు జరిగాయి. రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఐటీ సోదాలు ఇంకా జరుగుతున్నాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న సీఎం రమేష్ బావ గోవర్ధన్ నాయుడు ఇంట్లోనూ అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించిన అధికారులు కీలక పత్రాలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు చెందిన రెండు బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేశారు. అర్ధరాత్రి దాటాక రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయానికి గోవర్ధన్ నాయుడిని తరలించారు. కంపెనీ ఫైనాన్స్ వ్యవహారంలో గోవర్ధన్ నాయుడు కీలక వ్యక్తిగా ఉన్నారు. సీఎం రమేష్ సోదరుడు రాజేష్ ను కూడా అధికారులు విచారించారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ నివాసం కార్యాలయాల్లో రెండవ రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని రమేష్ నివాసంలో అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఐటీ సోదాలు ఇంకా జరుగుతున్నాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న సీఎం రమేష్ బావ గోవర్ధన్ నాయుడు ఇంట్లోనూ అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించిన అధికారులు కీలక పత్రాలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు చెందిన రెండు బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేశారు. అర్ధరాత్రి దాటాక రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయానికి గోవర్ధన్ నాయుడిని తరలించారు. కంపెనీ ఫైనాన్స్ వ్యవహారంలో గోవర్ధన్ నాయుడు కీలక వ్యక్తిగా ఉన్నారు. సీఎం రమేష్ సోదరుడు రాజేష్ ను కూడా అధికారులు విచారించారు.